తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా పాయకరావుపేట మెయిన్ రోడ్లో టీటీడీ కార్యాలయం వద్ద మండల టీడీపీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పద్దు ఆధారంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రుల రోగులకు గర్భిణీ స్త్రీలకు రొట్టె పళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్దిరెడ్డి చిట్టిబాబు మాట్లాడుతూ ముందుగా నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జనవరి 27 నుంచి జరగబోయే యువశక్తి పాదయాత్ర చేపట్టి ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకోవడానికి రేపు రాబోయే రోజుల్లో ఆ సమస్యలన్నీ అధికారంలోకి రాగానే పరిష్కరించడానికి ఒక మంచి ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేపడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా పాయకరపేట ఆఫీసులోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి మధ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే తెలుగు యువత నాయకులు అలాగే ఐటీడీపీ టీఎన్ఎస్ఎఫ్ అలాగే తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాల అందరూ నాయకులు కలిసి ఈరోజు జన్మదినోత్సవ వేడుకలు చేయడం జరుగుతుంది. ఆయన ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి అభివృద్ధి చెందాలని అలాగే రేపు రాబోయే రోజుల్లో రేపు 27వ తారీఖు నుంచి ఆయన పాదయాత్ర చేయడం జరుగుతుంది. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి రేపు రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి పరిష్కారం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన పాదయాత్ర చేస్తున్నారు. ఈ ప్రభుత్వము దుర్బుద్ధితోటి ఈ పాదయాత్రను అడ్డుకోవాలని రకరకాల ప్రయత్నం చేస్తున్నారు. చూడండి మా దళితులకి ఆయన చేసిన అన్యాయం చాలా ఉంది. ఎందుకంటే దళితులు ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి మా దళితులందరూ కూడా ఓట్లేసి ఆయన్ని ముఖ్యమంత్రి చేశారు. దళితులకు మేనమౌనం చెప్పుకుంటూ దళితులకి గుండు కొరికేసినటువంటి తుగ్లక్ సీఎం ఎవడన్నా ఉన్నాడంటే ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ యొక్క మీడియా ముఖంగా వినవించుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు దళితులకు ఇచ్చినటువంటి పథకాలు, అనేక రకమైన పథకాలు, సుమారు 28 రకాల పథకాలు, మా దళితులకు ఇచ్చిన పథకాలు ఈ జగన్మోహన్ రెడ్డి తీసేశాడు. ఎందుకంటే భారతదేశానికి దశ నిర్దేశించినటువంటి మహానుభావుడు అంబేద్కర్ గారు పేరు మీద అంబేద్కర్ ఓవర్సీస్ నిధి అని చెప్పేసి మా దళితపేటలో విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం ఉండేది. ఈ యొక్క తుగ్లక్ ముఖ్యమంత్రి ఏం చేశాడంటే ఆ యొక్క మహానుభావుడు అంబేద్కర్ గారు పేరు మార్చి ఇవాళ వైఎస్ఆర్ విద్యానిధి అని పెట్టాడు. దాన్ని మేము